పిల్లారా, ప్రభు యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. దేవుని వాక్యానికి జ్ఞాపకం చేసుకుందాం. యెషయా రాసిన గ్రంథము 54వ అధ్యాయము 11వ వచనం చదువుకుందాం. ప్రయాసపడి గాలివాన చేత కొట్టబడి ఆదరణ లేక ఉన్నదానా? నేను నీలాంజనములతో నీ కట్టడములను కట్టుదును, నీలములతో నీ పునాదులు వేయుదును. ప్రార్థన చేసుకుందాం. యెషయా, నీ మాటలు మేము ధ్యానిస్తుండగా నాతో మాతో మాట్లాడండి, నీ పరిశుద్ధాత్మ నడిపింపు మాకు దయచేయమని ప్రార్థన చేస్తున్నా. చదవబడిన లేఖన భాగముల ద్వారా అయా మాకు కొన్ని విషయాలు బయలుపరచండి, తెలియపరచండి. నీ మాటలు వినడానికి మేము సిద్ధపడుతుండగా నువ్వు నాతో మాతో అందరితో మాట్లాడమని, ఈ టీవీ ద్వారా మాట్లాడమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. కనుక ఈ 54వ అధ్యాయములో ఈ 11వ వచనాన్ని మనము ధ్యానం చేస్తున్నాం. ప్రయాసపడి యేసు ప్రభు లోకంలో ఉన్నప్పుడు చక్కని మాట జ్ఞాపకం చేశాడు. మత్తయి రాసిన సువార్త 11వ అధ్యాయము 28వ వచనము. ప్రయాసపడి భారము మోసుకొని చున్న సమస్త జనులారా, నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతినిస్తాను. ఎంత చక్కని మాట! ఈ మాట ఎవరో చెప్పలేదు, యేసు ప్రభు చెప్పాడు. ప్రయాసపడి, ఈరోజు ఒక బిడ్డన కనాలంటే ప్రయాసపడాలి, ఒక ఇల్లు కట్టాలంటే ప్రయాసపడాలి, ఓ పెళ్లి చేయాలంటే ప్రయాసపడాలి, కొన్ని కార్యాలు చేయాలంటే ప్రయాసపడాలి. ఒక్కోసారి ప్రయాసపడినా ఫలితం దక్కదు. అందుకే వాక్యం సెలవిస్తున్నది, ప్రభు నందు మీ ప్రయాస వ్యర్థము కాదు, వ్యర్థము కాదని జ్ఞాపకం చేస్తున్నాడు ఆయన. అంటే ప్రార్థనాపూర్వకంగా మనం ప్రారంభించినప్పుడు, దేవుని సహాయం అనుకున్నప్పుడు మన ప్రయాస వ్యర్థము కాదు. కీర్తనకారుడు సొలొమోను అంటున్నాడు, యెహోవా ఇల్లు కట్టించిన ఎడల దాని కట్టువారి ప్రయాస వ్యర్థమే. దేవుడు కట్టబూనుకోవాలి, పెళ్లి చేసేవాడు ఆయన, ఇల్లు కట్టేవాడు ఆయన. ఆయన లేకుండా మనం ఏమీ చేయలేం. యోహాను సువార్తలు అంటాడు, ద్రాక్షావల్లిని నేను, తీగలు మీరు, ఎవడ నా ఎందు నిలిచి ఉంటాడు, వాని ఎందు నాకు వేరుగా ఉండి మీరేమీ చేయాలి. మనం ఏమైనా చేయడానికి ప్రయత్నిస్తాం కానీ దేవుని సహాయము లేకుండా, తోడు లేకుండా మనం ఏ పని చేయలేము. కనుక ఏ విషయంలో ప్రయాసపడుతున్నాం, మేము కూడా ఈ టీవీ ప్రోగ్రాం చాలా ప్రయాసంతో చేస్తున్నాము. దేవుడు మా ప్రయాసను దీవిస్తున్నాడు, ఆశీర్వదిస్తున్నాడు, మేము అనేకులకు దీవెనకరముగా ఉన్నాం. కనుక ప్రయాసపడి గాలివానల చేత కొట్టబడి ఆదరణ లేక ఉన్నదానా? ఉన్నవాడా? ఉన్న సంఘమా? అయ్యా, మేము సేవ చాలా ప్రయాసపడి చేస్తున్నాం అయ్యగారు, మా గాలి వానలు వరదలు, ఈ మధ్యన 2024వ సంవత్సరం వరదలు ఎక్కువ, గాలులు ఎక్కువ, మా మందిరం స్లాబ్ వేయాలి, గాలి వచ్చినప్పుడు వరద వచ్చినప్పుడు చాలా బాధ వేదన. దానికోసం ప్రార్థన చేస్తున్నాము. సంఘమంతా దేవుడు భారం ఇచ్చాడు, మరి కష్టార్జితంలో కొంత సిద్ధపరుస్తున్నాడు, దానికోసం ప్రార్థన చేయండి. దేవుడు మిమ్మల్ని ప్రేరేపిస్తే మీ వంతుగా సహకరించండి. మేము చాలా ప్రయాసపడి సేవ చేస్తూ ఉన్నాం. ఇప్పుడైనా గమనించండి, ఈరోజు నువ్వు కూడా ప్రయాసపడుతున్నావా? నీ ఉద్యోగంలో, వ్యాపారంలో, చదువులో, వివాహాల్లో ప్రయాసపడుతున్నామా? గాలి వానల చేత కొట్టబడుతున్నామా? ఆదరణ లేకుండా ఉన్నామా? దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ప్రయాసపడేవారు ప్రభు దగ్గరకు రావాలి. గాలి వానల చేత కట్టబడిన వారు, కొట్టబడిన వారు ప్రభు మాటలు వినాలి. మత్తయి రాసిన సువార్త 7వ అధ్యాయము 24వ వచనములో ప్రభు చెప్పిన మాట, కాబట్టి కాబట్టి నా మాటలు విని
ఈయన మాటలు విని, అది కాండము నుంచి ప్రకటన గ్రంథము దాకా అనేక మాటలు దేవుడు వ్రాయించాడు. ఈయన మాటలు విని వాటి చెప్పున చేయు ప్రతివాడును బండ మీద తన ఇల్లు కట్టుకున్న బుద్ధిమంతుని పోలి ఉన్నాడు. వాన కురిసెను, వరదలు వచ్చెను, గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టెను, కానీ దాని పునాది బండ మీద వేయబడిన కనుక అది పడిపోలేదు. దాని పునాది బండ మీద వేయబడిపోయింది, అందుకే గాలి వచ్చినా వాన వచ్చినా అది పడిపోలేదు. మన కుటుంబము క్రీస్తు అనే బండ మీద కట్టుకోవాలి. మన సంఘాన్ని క్రీస్తు అనే పునాది మీద కట్టుకోవాలి. అపోస్తులు వేసిన పునాది మీద కట్టబడాలి. అప్పుడు మనము శోధనలో పడము, శ్రమలో పడిపోము, నష్టములో పడిపోము. చాలామంది ఈరోజు పడిపోతున్నారు, డబ్బులు పడిపోతున్నారు, శోధనలో పడిపోతున్నారు, శ్రమలో పడిపోతున్నారు, దేవునికి దూరస్తులం అయిపోతున్నాం. ఎందుకంటే క్రీస్తు అనే బండ మీద మనం కట్టబడట్లేదు. ఇంకో మాట కింద రాస్తున్నాడు, మరియు ఈ మాటలు విని వాటు చెప్పున చేయని ప్రతివాడు ఇసుక మీద తన ఇల్లు కట్టుకుని బుద్ధిహీనుణ్ణి పోలి ఉన్నాడు. బుద్ధిహీనుడు దేవుని లేడనేవాడు, దేవుని మీద ఆధారపడని వాడు. వాడు ఇసుక మీద ఇల్లు కట్టుకున్నాడట, వాన వచ్చింది, వరద వచ్చింది, గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టగానే కూలబడిపోయింది. చాలా కుటుంబాలు వాక్యం మీద కట్టబడట్లేదు, ప్రార్థన ద్వారా కట్టబడట్లేదు, దేవుని ఆత్మచేత కట్టబడట్లేదు, నడిపించబడట్లేదు, అందుకే పడిపోతున్నారు. వివాహం చేసుకున్న నెల రోజులకే సంవత్సరానికే విడాకులు. చాలామంది వివాహాలు చేసుకోవట్లేదు, భయపడిపోతున్నారు, ఆ ఇల్లు కట్టబడట్లేదు. ఆ తల్లిదండ్రులు ఎంత వేదన పడుతుంటారండి, ఆ పిల్లలు ఎదురు చూస్తూ ఉంటారు, ఎప్పుడు వివాహం జరుగుద్ది, ఎప్పుడు ఉద్యోగం వస్తుంది, ఎప్పుడు ఇల్లు కడతాము. ఆదరణ లేకుండా ఉన్నారు చాలామంది. మమ్మల్ని ఎవరు ఆదరించట్లేదండి, మమ్మల్ని ఎవరు పట్టించుకోవట్లేదండి, మమ్మల్ని ఎవరు దర్శించట్లేదని వేదన పడుతూ ఉన్నారు. చాలా మాటలు ప్రభు జ్ఞాపకం. ఒకటి ప్రయాస, రెండు గాలి వానల చేత కొట్టబడుట, మూడవది ఆదరణ లేని వారిగా ఉన్నారు. ఇలా గమనించండి, దేవుడు ఆదరించే దేవుడా, ఆదుకునే దేవుడు. మరి లోకా రాసిన సువార్త 2:25 ఒక భక్తుడు కనబడుతున్నాడు మనకి. ఇక్కడ యెరూషలేమునందు సిమియోను అను ఒక మనుష్యుడుండెను. అతడు నీతిమంతుడు, భక్తిపరుడైయుండి ఇశ్రాయేలీయులు ఒక ఆదరణ కొరకు కనిపెడుతున్నాడు. యెరూషలేములో సిమియోను అని ఒక మనుష్యుడున్నాడు. అతడి గురించి ఏం రాయబడిందంటే, అతడు నీతిమంతుడు, దేవుణ్ణి నమ్ముకున్నవాడు, కనుక ఆయన పరిశుద్ధ ఆత్మచేత నింపబడ్డాడు. ఆయన గురించి ఏమనుకున్నాడు, దేవుణ్ణి చూడకుండా ఈయన చనిపోడు. అక్కడ నానుడు, ఎందుకంటే దేవుని ఆత్మ కలిగిన వాడు, దేవుని చేత నడిపింపబడుతున్నవాడు, ఆయన భక్తి పరుడు, ఆయన కూడా ప్రయాసపడుతున్నాడు యేసు ప్రభుని చూడాలని. ఇంకో మాట ఏమి రాశారంటే, ఇశ్రాయేలీయులొక ఆదరణ కొరకు ప్రార్థన చేస్తున్నాడు లేక కనిపెడుతున్నాడు. ఈరోజు ఎవరైనా ప్రయాసపడుతున్నప్పుడు, గాలి వానల చేత కొట్టబడుతున్నప్పుడు వారి ఆదరణ కొరకు సంఘము ప్రార్థన చేయాలి, కనిపెట్టాలి. పెద్దలైన వారు ప్రార్థన చేయాలి, తల్లిదండ్రులైన వారు ప్రార్థన చేయాలి. ప్రభువా, వారు ఇల్లు కడుతున్నారయ్యా, వారికి ఆదరణ దయచే నాయన. అయ్యా, వారు పెళ్లి చేయాలనుకుంటున్నారు, ఆదరణ దయచే ప్రభువా. ఆ సంఘము కట్టబడాలి, ఆదరణ. ఇక్కడ ఈ భక్తిపరుడు, ఈ నీతిమంతుడు ఇశ్రాయేలీయులుగా ఆదరణ కొరకు కనిపెడుతున్నాడు. పరిశుద్ధాత్మ అతని మీద ఉండెను. అతడు ప్రభు యొక్క క్రీస్తును చూడకముందు మరణము పొందడని
అతనికి పరిశుద్ధాత్మ చేత బయలుపరచబడింది. దేవుని ఆత్మ కలిగిన వారికి దేవుడు తన చిత్తాన్ని బయలుపరుస్తాడు, తన ఉద్దేశాన్ని బయలుపరుతాడు. ఆ ప్రభు యొక్క రాకడ వారికి తెలుస్తుంది. అది యేసు ప్రభు ఎప్పుడైతే దేవాలయమునకు వచ్చాడో వెంటనే ఆయన తెలుసుకొని పరిశుద్ధాత్మ చేత ఆయన ప్రేరేపించబడిన వాడై దేవాలయంలోనికి వచ్చాడు. ఆయన 28వ వచనము అంతటా ధర్మశాస్త్రపు పద్ధతి చొప్పున తల్లిదండ్రులు శిశువైన యేసును దేవాలయంలోనికి తీసుకొని వచ్చినప్పుడు ఎత్తుకొని దేవుని స్తుతించుచుట్లా నేను నాదా ఇప్పుడు నీ మాట చొప్పున సమాధానము దాసుని పోనిచ్చున్నావు. అన్యజనులకు నిన్ను బయలుపరచుటకు వెలుగుగాను నీ ప్రజలను ఇశ్రాయేలు మహిమగాను సకల ప్రజల ఎదుట సిద్ధపరిచిన నీ రక్షణ. యేసు ప్రభు ద్వారా రక్షణ, యేసు ప్రభు ద్వారా విడుదల, యేసు ప్రభు ద్వారా స్వస్థత, యేసు ప్రభు ద్వారా పరలోక భాగ్యము నేను కన్నులారా చూస్తున్నా. ఈరోజు నీ ఉద్యోగములో, వ్యాపారములో, నీ సంఘములో లేక నా సంఘములో ఆదరణ కావాలి అంటే యేసు ప్రభు కావాలి. అదే సిమియోన్ అంటున్నా, నాదా కన్నులారా నేను చూస్తున్నాను, నువ్వు ఇశ్రాయేలీలకు సమాధానము, నిన్ను నమ్ముకున్న వారికి సమాధానము, నువ్వు రక్షణ, విడుదల, స్వస్థత. నేను కన్నులారా ఆ రోజు సిమియోని చెప్పాడు, ఈరోజు మేము కన్నులారా చూస్తున్నాము. ఎవరైతే యేసు ప్రభు నమ్ముకుంటారో వారికి గొప్ప సమాధానము, యేసు ప్రభువును ఆరాధిస్తారో వారికి ఆదరణ, దీవెన, సంతోషము. యేసే పరిష్కారము, యేసే ఆధారము, యేసే జీవము. యేసు ప్రభు అన్నాడు, నేనే మార్గము, సత్యము, జీవము, నా ద్వారా తప్ప ఎవడు పరలోక రాజ్యము చేర. ఇంత చక్కని మాటలను ఇక్కడ సిమియోను ప్రార్థన చేస్తున్నాడు. ఓ సంఘమా, ఓ సేవకుడా, ఓ తల్లిదండ్రులారా, మనం ఇలాంటి ప్రార్థన కలిగి ఉన్నామా? ఎవరికైనా బాగోకపోతే, ఎవరైనా ఇబ్బందుల్లో ఉంటే, సమస్యల్లో ఉంటే వాళ్ళ ఆదరణ కొరకు మనం కనిపెట్టాలి, ప్రార్థన చేయాలి, ప్రభువుని స్తుతించాలి. యేసు ప్రభు చనిపోయి తిరిగి లేచి ఆయన ఆరోహణము కాకముందు ఆయన కొన్ని మాటలు చెప్పాడు. చూడండి, యోహాను రాసిన సువార్త 16వ అధ్యాయం 7వ వచనం చదువుకుంది ఇందులోనే. అయితే నేను యేసు ప్రభు అన్నాడు, సత్యము చెప్తున్నాను. ఆయన సత్యము కలిగిన దేవుడు గనుక ఆయన సత్యము చెప్తున్నాడు. నేను వెళ్ళిపోవుట వలన మీకు ప్రయోజనకరము, నేను వెళ్ళని ఎడల ఆదరణకర్త మీ యొద్దకు రాడు, నేను వెళ్ళిన ఎడల ఆయనను ప్రభు అన్నాడు శిష్యులతో. బాబు నేను వెళ్ళిపోవడం మంచిదిరా, ప్రభు నువ్వు వెళ్ళిపోతే ఎలాగయ్యా, మేమేమైపోతాము, 3.5 సంవత్సరాలు ప్రభు వారితో ఉన్నాడు, ఎన్నో విషయాలు నేర్చుకోవడమన్నాడు, ఎన్నో విషయాలు నేర్పాడు ఆయన. ప్రభు అన్నాడు, ఎంతకాలం నేను మీతో ఉంటాను ఓ అల్ప విశ్వాసులారా, ఎంతకాలం మీతో ఉంటాను, మీరు నేర్చుకోమన్నాడు ఆయన. అంటూ నీకు మర్మం చెప్తున్నాను, నేను కొంతకాలం కనబడను, ఆ తర్వాత కనబడతా, నేను వెళ్ళిపోతున్నాను, నేను వెళ్ళిపోవడం వల్ల మీకు మంచిది, నేను వెళ్ళిన తరువాత ఆదరణకర్తను మీ మధ్యకి పంపిస్తున్నాను, ఆయన మిమ్మల్ని సర్వసత్యంలోనికి నడిపిస్తాడు, పాపం విషయంలో ఒప్పిస్తాడు అని ప్రభువు చెప్పినట్లుగా మనం చూస్తూ ఉన్నాము. ఇందులో అపొస్తల కార్యం 1వ అధ్యాయములో ప్రభు వెళ్ళిపోయే ముందు కూడా ఆయన చెప్తున్నాడు, మీరు సేవ చేయడానికి అటు ఇటు వెళ్ళొద్దు. 1వ అధ్యాయం 6వ వచనము కాబట్టి వారు కూడి వచ్చినప్పుడు ప్రభువా ఈ కాలమందు ఇశ్రాయేలీలకు రాజ్యము అనుగ్రహించదవా అనుగగా ఆయన కాలములను సమయములను తండ్రి తన స్వాధీనములు ఉంచుకుని ఉన్నాడు, వాటిని తెలుసుకునుట మీ పని, అవి ఆయన స్వాధీనం, అది నీ పని కాదు. తర్వాతమ్మా, అయినను పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు
ఆదరణకర్త మీ మీదకు వచ్చినప్పుడు, పరిశుద్ధాత్మ మీ మీదకు వచ్చినప్పుడు మీరు శక్తి నొందుదురు. కనుక మీరు ఎప్పుడైతే ఆదరణకర్తను పొందుకుంటారు, పరిశుద్ధాత్మను పొందుకుంటారు, శక్తిని పొందుకుంటారు, మీరు యెరూషలేములోను యూదయ సమరయ దేశమంతటా భూదిగంతములకు ఓహో నాకు సాక్షులయుందురని వారితో చెప్పెను. ఈ మాట విన్న వారు ఆరోహణమైన తర్వాత వారు వారేం చేశారంటే, తర్వాత ఇక్కడ చూసినట్లయితే వాళ్ళందరూ మేడగదికి ఎక్కి వెళ్ళిపోయారు. మేడగదిలోనికి వెళ్ళి దాదాపు 120 మంది, ఇందులో 15 వచనం చదవమ్మా, ఆ కాలమందు ఇంచుమించు 120 మంది సహోదరులు కూడి ఉండగా, ఓహో 120 మంది ఆ మేడగదిలో ప్రభు చెప్పిన రీతిగా ఆదరణకర్త కోసం కనిపెట్టారు. పరిశుద్ధాత్మ వారి మీదకు వచ్చింది. ఎలా వచ్చిందో చూద్దాం. 2వ అధ్యాయం ప్రారంభ వచ్చినాము పెంతుకోస్తు. మరి పోయిన వారం మనం జ్ఞాపకం చేసుకున్నాము సమాధుల పండుగని. మరి పెంతుకోస్తు పండుగ దినము వచ్చినప్పుడు అందరూ ఒక చోట కూడి ఉండిరి. వేగముగా వీచు బలమైన గాలి వంటి గొప్ప ధ్వని ఆకాశము నుండి అకస్మాత్తుగా వారి కూర్చున్న ఇల్లంతా నిండెను, మరియు అగ్నిజ్వాలల వంటి నాలుకలు విభాగింపబడి వారికి కనబడి వారి మీద ఒక్కొక్కరి మీద వ్రాలగా అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై ఆత్మ ఆదరణకర్త వారికి వాక్కు శక్తి అనుగ్రహించు కొలది. వారు అన్య భాషల్లో మాట్లాడారు. ప్రభు తాను చెప్పినట్లుగా వెళ్ళిపోయి ఆదరణకర్తను పంపించాడు. ఆదరణకర్త బలమైన గాలి వలె వారి మీదకి వచ్చి వ్రాలినప్పుడు వారు వాక్కు శక్తి పొందారట. ఎంత చక్కని మాట. ఈరోజు మేము దేవుని మాటలు చెబుతున్నామంటే దేవుని కృప, ఇవి దైవ సంబంధమైన మాటలు. వేల కొలది వెండి బంగారు కన్నా విలువైన మాటలు దేవుని మాటలు. ఈ మాటలు చెప్పడానికి దేవుడు కృప ఇచ్చాడు. ఏవో ఇదేదో కంఠస్థ పెట్టి చెప్పే మాటలు కావు ఇవి. దేవుడు మాకిచ్చిన వాక్కు శక్తి ద్వారా ఈ మాటలు మేము మీకు చెప్పగలుగుతున్నాము. ఆయన శక్తి లేకుండా, సహాయము లేకుండా మేము చేయలేము, చెప్పలేము, మాట్లాడలేము. దేవునికి మహిమ కలుగునుగాక. ఆ పరిశుద్ధాత్మ వల్ల వారు వాక్కు శక్తి పొంది వారు అనేకమైన భాషల్లో మాట్లాడినట్లుగా చూస్తున్నాము. కనుక ప్రియా దేవుని సంఘమా, యెషయా రాసిన గ్రంథము 54వ అధ్యాయములో ఈ చక్కని మాటను జ్ఞాపకం చేస్తున్నాడు. ప్రయాసపడి గాలి వానల చేత కొట్టబడి ఆదరణ లేక ఉన్నదానా? నేను మీకు వాగ్దానం చేస్తున్నాను. ఏమిటా వాగ్దానం తెలుసా? నీలాంజనములతో నీ కట్టడములను కట్టుదును, నీలములతో నీ పునాదులు వేయుదును, మాణిక్యములతో నీ కోటములను, సూర్యకాంతముతో నీ గుమ్మములను కట్టుదును, ప్రశస్తమైన రత్నములతో. ఎంత చక్కని మాట. ఈరోజు పూర్వం మిషనరీస్ బ్రిటిషర్స్ రాయితో కట్టేవారు, రాయి ఇటుకలు చేయించేవారు. ఆ తర్వాత మట్టితో ఇటుకలతో ఇల్లు కట్టారు. ఇప్పుడు ఆ మట్టి ఇల్లు ఆ ఇటుకలు కొనలేక సిమెంట్ ఇటుకలతో ఇల్లు కడుతున్నారు. కానీ దేవుడు అంటున్నాడు, నిన్ను మిమ్మల్ని ఎలా కట్టబోతున్నానంటే నీలాంజనములతో నిన్ను కట్టుదును, మాణిక్యములతో మనులతో నీ కోట కొమ్ములను, సూర్యకాంతముతో నీ గుమ్మములను, ప్రశస్తమైన రత్నములతో నీ సరిహద్దులను ఏర్పాటు చేస్తానంటున్నాడు. మనులు, మాణిక్యాలు, వజ్రాలు, వైడూర్యాలతో దేవుడు నిన్ను కట్టాలనుకుంటున్నాడు. దేవుని సంఘము ఈరోజు కట్టబడుతూ ఉంది. పిల్లారా గమనించండి, ప్రకటన గ్రంథంలో చక్కని మాట వ్రాయించాడు.
పరిశుద్ధాత్మ దేవుడు. ఆ మాట ఏమిటంటే పరలోకములో దేవుడు మన కొరకు ఓ పట్టణాన్ని గడుతున్నాడు ఆయన. ఆ పట్టణమును గురించి అనేకమైన మాటలు గ్రంథములో వ్రాసినట్లుగా మనం చూస్తామని. పరలోకములో దేవుడు నీ కొరకు నా కొరకు ఒక చక్కని యెరూషలేము, నూతన యెరూషలేము అనే పట్టణాన్ని ఆయన కడుతూ ఉన్నాడు. ఆ పట్టణానికి 12 గుమ్మాలు, ఒక్కొక్క గుమ్మము ఒక్కొక్క ముత్యముతో కడుతున్నాడు ఆయన. అలాంటి పట్టణమునకు దేవుడు నిన్ను నన్ను తీసుకుపోవడానికి సిద్ధముగా ఉన్నాడు. ప్రకటన గ్రంథము 21వ అధ్యాయం 10వ వచనం చదవండమ్మా. ఆత్మ వస్తున్నాయి ఉన్న నన్ను ఎత్తైన పర్వతం మీదకి కొనిపోయాను. యెరూషలేమును పరిశుద్ధ పట్టణము, దేవుని మహిమ గల పరలోకమందున్న దేవుని యొద్ద నుండి దిగివచ్చుట నాకు చూపెను. దాని ఆ పట్టణం యొక్క వెలుగు ధగ ధగ మెరయు సూర్యకాంతము వంటి అమూల్యమైన రత్నములను పోలి ఉన్నది. అమూల్యమైన రత్నాలు. మా నాన్నగారు బిషప్ సంగీతరావయ్య గారు జ్ఞాపకం చేస్తూ ఉండేవారు, ముత్యాలు 3 రకాలు, ముత్యములు మంచి ముత్యాలు, అమూల్యమైన ముత్యము. దేవుడు నిన్ను నన్ను ఒక అమూల్యమైన ముత్యముగా మార్చి ఆ పరలోక పట్టణాన్ని కట్టబోతూ ఉన్నాడు ఆయన. ఆ నూతన యెరూషలేముకు దేవుడు నిన్ను తీసుకొని పోబోతున్నాడు. చూడండి, ఇందులోనే 19వ వచనంలో మాట జ్ఞాపకం చేస్తున్నాడు. ఆ పట్టణ ప్రాకార పునాదులు అమూల్యమైన నానావిధ రత్నములతో అలంకరింపబడిను. మొదటి పునాది సూర్యకాంతపు రాయి, 12 గుమ్మాలు, 12 ముత్యాలతో, 12 రత్నాలతో దేవుడు కట్టాడు. మొదటిది సూర్యకాంతపు రాయి, 2వది నీలము, 3వది యమునారాయి, 4వది పచ్చ, 5వది వైడూర్యము, 6వది కెంపు, 7వది సువర్ణరత్నము, 8వది గోమేధకము, 9 పుష్యరాగము, 10 సువర్ణల సునీయము, 11వది పద్మరాగము, 12వది సుగంధము, 12 గుమ్మములు, 12 ముత్యములు, ఒక్కొక్క గుమ్మము. ఓహోహోహో, ఏమిటి పరలోక నూతన యెరూషలేము పట్టణం. ఈరోజు సరైన ఇల్లు లేక, నివాసము లేక, అప్పులతో, సమస్యలతో, బాధలతో, గాలి వానల చేత కొట్టబడుతున్న నీ కొరకు నా కొరకు ఆయన 12 గుమ్మములు కలిగిన ఆ నూతన పట్టణాన్ని కడుతున్నాడు ఆయన. ఆ పట్టణములో నీవు నేను ఉండాలి. అందుకే ప్రభు అన్నాడు, ఈరోజు చాలామందికి ఇల్లు లేవు. అన్నా, ఆ అన్న ఇవ్వలేదు, ఈ అన్న ఇవ్వలేదు, మా అమ్మ ఇవ్వలేదు, మా నాన్న ఇవ్వలేదు, ఇల్లే లేదన్నా. భయపడొద్దు, ప్రభు అన్నాడు, మీ హృదయములను కలవరపడనవద్దు. దేవుని ఎందు విశ్వాసం ఉంచారు, నా ఎందు విశ్వాసం ఉంచండి. నా తండ్రి ఇంట అనేక నివాసములు ఉన్నవి, నేను స్థలం సిద్ధపరచడానికి వెళుతున్నాను, నేను స్థలము సిద్ధపరిచి వచ్చి మిమ్మల్ని తీసుకువెళ్తాను, మీరు నాతో ఉంటారు, నేను మీతో ఉంటాను. నీకోసము నా కోసము దేవుడు ఓ పట్టణాన్ని కడుతున్నాడు ఆయన. ఆ పట్టణము గురించి మనకు తెలియచేస్తున్నాడు. భయపడద్దు. ఈరోజు దేవుణ్ణి నమ్ముకున్నాం మనం, దేవుణ్ణి ఎరిగిన మన అనేకమైన బాధలు, శ్రమలు, ఇరుకులు, ఇబ్బందులు భయపడద్దు. శ్రమలో సింహాసనంగా మారుస్తాడు ఆయన. నీ బాధలను దేవునికి చూడుగా ఉన్నా అనుకుంటున్నా మనం, ఇన్ని బాధలు పడుతున్నాను, ప్రభు చూస్తున్నాడా చూడట్లేదా? ప్రభు నాకు తోడుగా ఉన్నాడా లేదా? ఆయన తోడుగా లేకపోతే మనకొచ్చే బాధలకు కానీ, మనకొచ్చే ఇబ్బందులకు కానీ, మనకొచ్చే శ్రమలకు ఎప్పుడో చనిపోవలసిన వారం. దేవుడు మనకు తోడుగా ఉన్నాడు కనుక, మన పక్షంగా ఉన్నాడు కనుక ఆయన మనల్ని బాగు చేస్తున్నాడు. ఆయన దినదినము మనల్ని కడుతున్నాడు. ఆయన నిన్ను కడుతున్నాడు, ఒక కుమ్మరి వలె నిన్ను తయారు చేస్తున్నాడు.
ఆయన వాగ్దానం చేస్తున్నాడు. ఇక్కడ ఏమంటున్నాడో తెలిసి ఇంకో మాట, యెషయా రాసిన గ్రంథము 54:13, నీ పిల్లలందరూ యెహోవా చేత ఉపదేశమునందుదురు, నీ పిల్లలకు అధిక విశ్రాంతి కలుగును. ఓహో, ఎన్నో వాగ్దానాలు, నీకు భయం అనక్కరలేదు. దేవుడు ఎన్నో వాగ్దానాలు, ఈరోజు దూరం అయిపోతారు కనుక ఎలాంటి స్థితిలో మనం ఉన్నామో, పరిస్థితిలో ఉన్నామో ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. 127వ కీర్తన నాకు చాలా ఇష్టమైన కీర్తన. నేనైన సొలొమోను రాస్తున్నాడు, యెహోవా ఇల్లు కట్టించని ఎడల కట్టువారి ప్రయాసము వ్యర్థమే. 2వది, ఆ పట్టణము కట్టబడిన తరువాత గాలి వానల చేత, ఒకవేళ కొట్టబడినా దాన్ని కాపాడేవాడు ఆయనే. ఆ కట్టబడిన ఇంటిలో గాలి వానలకు తట్టుకున్నాము, అయితే ఆదరణ లేదు ప్రభు అంటారేమో. ఆదరణకర్తను ఆల్రెడీ ఆయన పంపించాడు, ఆయన పేరే పరిశుద్ధాత్ముడు. ఆయన ఫ్రీ గిఫ్ట్ అన్నారు. ఆయన పరిశుద్ధాత్ముడికి నువ్వేం డబ్బులు చెల్లించక్కర్లా. అపోస్తుల కార్యాలు, అయ్యా ఆ పరిశుద్ధాత్మ కావాలి, ఎంత డబ్బులు కట్టమంటారు? 1,000,00,000,00,000,000 మేము ఇస్తాం, విల్ పే, డబ్బులు కడతాం. ఆ పరిశుద్ధాత్మ కొద్ది ఇవ్వండి అంటే అది ఉచితముగా దేవుడు మనకిచ్చ రక్షణ ఉచితమే, పరిశుద్ధాత్మ ఉచితమే. అడుగుడి మీకు ఇవ్వబడును, వెతకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడు. పంచదినముల్లో మనుషులందరి మీద నా ఆత్మను కుమ్మరిస్తానన్న దేవుడు ఈ చివరి దినాల్లో, ఆఖరి దినాల్లో దేవుని ఆత్మ ఆయన బలముగా మన మీద కుమ్మరిస్తున్నాడు. దేవుడు ఈ మాటలను దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. స్తుతులవు పాత్రుడా, స్తోత్రారుడా, గొప్ప దేవ, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన ప్రభువా, చెప్పబడిన వాక్యము నీరు కట్టి ఫలింప చేయమని యేసయ్యా శ్రేష్ఠనామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి. మన ప్రభు యేసుక్రీస్తు కృప, దేవుని సహాయము, పరిశుద్ధాత్మతోడు మనందరికి తోడుగా ఉండి నడిపించునుగాక. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక, ఆశీర్వదించునుగాక. మరణాత